పోలింగ్ రోజున ఓటర్ తన ఓటును వినియోగించుకున్న తర్వాత ఎవరికి ఓటు వేశారో వాళ్ళకే ఓటు పడిందా లేదా అనేది ఈ వివిప్యాట్లో తను ప్రింట్ అయినటువంటి స్లిప్ను చూసి తను నిర్ధారించుకోవడం అనేది జరుగుతుంది. దానికోసం గాను ఇందులో ఒక పేపర్ రోల్ అనేది పెట్టవలసి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది, ఆ పేపర్ రోల్ని మనం ఎలా పెడతాం అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వివిప్యాట్కి పక్కనటువంటి ఈ రెండు స్లాబ్స్ని పట్టుకుని ఇట్లా మీరు ఓపెన్ చేస్తే పైన ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇది ఒక స్టాండర్డ్ పేపర్ రోల్ అండి. ఈ పేపర్ రోల్ని మనం ఇందులో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోల్ని తీసి ఈ పేపర్ రోల్ మధ్యలో పెట్టి మీరు దాన్ని యథాస్థానంలో పెడతారు. పెట్టిన తర్వాత ఈ కింద మీకు ఇక్కడ ఒక ఇన్సర్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. ఈ లోపలికి మీరు ఈ పేపర్ స్లిప్ని పెట్టవలసి ఉంటుంది. మీరు అలా కొంత దూరం పెట్టిన తర్వాత, కొంత లోపలికి పెట్టిన తర్వాత మీకు ఈ పక్కన ఒక నాబ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మీరు ఈ పేపర్ స్లిప్ని ఇందులో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ మార్క్ ఉన్నటువంటి నాబ్ని మీరు ముందుకి తిప్పడం ద్వారా ఈ పేపర్ రోల్ని మీరు లోపలికి తీసుకుంటారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక మీరు నాబ్ తిప్పుతున్నప్పుడు ఆ పేపర్ రోల్ అనేది లోపలికి రావటం గమనించవచ్చు. ఇట్లా మీరు బిగించినట్టయితే మీరు ఇందులో పేపర్ రోల్ని సరిగ్గా ఫిట్ చేసినట్టు.